आपके स्वागत की श्री महेश्वर राव కాదు పదులు కాదు వందలు కాదు వేల కాదు లక్షల మందికి ఈ బిడ్డలందరికీ జగనన్న కోరుమత్త పథకాన్ని ప్రవేశపెట్టారు మన ప్రీతమ నేత శ్రీ వైఎస్ జగన్ ప్రభుత్వ బడులన్నీ ఇంగ్లీష్ మీడియం బడులుగా మారుస్తూ సామాన్యులకు కూడా అందుబాటులోకి తెస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి గారికి చెల్లుతుంది. చేయడం కోసం అడుగులు వేయాలా? ఇప్పటికే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో గర్వంగా చెప్తా ఉంటున్నాను. వచ్చినప్పుడు నేను ఆ పిల్లల్ని అడిగాను, అడిగేవాడిని కూడా అలా చూడాలి. మా పుస్తకాలు ఇచ్చారా తల్లి? లేదు. అక్టోబర్ నవంబర్ అయినా కూడా పుస్తకాలు అందాల. గవర్నమెంట్ పడుతున్న పరిస్థితి అది. చాలా చోట్ల ఆయా పిల్లలు భోజనం పెట్టి ఆయా వచ్చేవారు. వచ్చి అన్న 8 నెలలు అయిందన్న మరణించలేక నా కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఒక పేదవాడి పరిస్థితి. విద్యాలయానికి సంబంధించిన అంశంగా పేర్కొనబడింది. దానికి సంబంధించి ఆదిగడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఎం జగన్నాథరావు గారు, రిజిస్ట్రార్ శ్రీ గంగారావు గారు, అలాగే సిడిసి శ్రీమతి కమల్ కుమారి గారు, పిఓఎస్ఎస్ఏ అందరూ కూడా వచ్చేసారు. డిస్ట్రిక్ట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు ఆహ్వానిస్తారు. వారికి పుష్పగుచ్చాన్ని అందించవలసిందిగా మా ఏడి గారు శ్రీమతి విజయలక్ష్మి గారిని కోరుతున్నారు. ప్రవేశపెట్టడం జరిగింది. తద్వారా ఆ పిల్లలు కూడా చాలా గణనీయంగా పెరిగారు. అలాగే పూర్తి స్థాయిలో వాళ్ళ రూపురేఖలను మార్చేసేయాలి అని అన్నిటి ఇన్స్టిట్యూషన్స్ ని కూడా ఫేస్లిఫ్ట్ చేసి వాటిని అత్యున్నతమైన కేంద్రాలుగా, విద్యా కేంద్రాలుగా వాటిని మార్చే ప్రయత్నంలో మూడు మౌలిక వసతులన్నీ కూడా కల్పించి వాటిని చక్కటి విద్యా కేంద్రాలుగా మార్చాల్సింది మన గౌరవ మార్చాల్సిందిగా. రాష్ట్ర వ్యాప్తంగా 45,000 పైచిక పాఠశాలలు ఉంటే మన జిల్లాలో 3,000 స్కూల్స్ అంతా కూడా మనము ఎస్టీఎన్ఎస్ అనే యాప్ ద్వారా ప్రతి స్కూల్ యొక్క ప్రజెంట్ సిచ్యువేషన్ అంతా కూడా మన ఫోటోస్ నూతనంగా అవి సంతరించుకోబోతున్నాయి. అందులో నాడు అమ్మఒడి ఆంగ్ల మాధ్యమ బోధన, అలాగే బిడ్డింగిల్ నూతనత్వంతో కూడుకున్న నవీన మెనుతో కూడుకున్న బిడ్డింగిల్ అనేది కూడా ఈ 4 కార్యక్రమాలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పాలనలో ఒక గత ఏడాదిగా ప్రవేశపెడుతున్న కార్యక్రమం. గవర్నమెంట్ సెక్టర్స్ కూడా చదువుతున్న ప్రతి విద్యార్థి కూడా సో అమ్మఒడి చాలా కృషి చేశారు. స్టేట్ అఫీషియల్స్ కూడా మాకు ఎప్పటికప్పుడు ఇష్యూస్ వస్తుంటే కూడా వాటిని రెక్టిఫై చేస్తూ సాఫ్ట్వేర్ పరంగా కావచ్చు, ఎటువంటి టెక్నికల్ అంశాలు కూడా మాకు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ కూడా ఆ కార్యక్రమం మనం దిగ్విజయంగా పూర్తి చేయగలిగాము. త్వర కార్యక్రమ గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అర్హత కలిగిన ప్రతి తల్లికి కూడా 15,000 రూపాయలు జమ చేయడం జరిగింది. ఈ అమ్మఒడి కార్యక్రమం అనేది ప్రతి ఒక్క తల్లి అంటే పేద తల్లికి వాళ్ళు రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి తల్లికి కూడా ఇవ్వడం జరిగింది. కొంతమందికి అర్హత ఉన్నప్పటికీ కూడా రేషన్ కార్డు లేకపోవడం వల్ల వారికి ఆ డబ్బులు జమ కాలేదు. కానీ అటువంటి గ్రీవెన్సెస్ అన్ని కూడా మనము ఒక యాప్ ఇచ్చారు, ఆ యాప్ లో అప్లోడ్ చేశాము. సో అవన్నీ కూడా ఒకసారి వెరిఫికేషన్ జరిగిన తర్వాత, వాలిడేషన్ జరిగిన తర్వాత కూడా అర్హత కలిగిన తల్లుల యొక్క ఖాతాలో జమ కాబోతున్నాయి. అమ్మఒడి మన బెనిఫిషియర్స్ కనుక చూస్తే మంది తల్లులు గణించుకోలేక ఒక్కొక్క రోజు పనికెళ్తే కానీ మేము సంపాదించుకోగలం. ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉంటుంది. మా బ్యాంక్ ఖాతాలో 100 రూపాయలు ఉంటే మాకు
చాలా అలాంటి పరిస్థితుల్లో మాకు జగన్ అన్న ఎంతో గొప్పగా మాకు అమ్మా నేనున్నాను అని మా ఖాతాలో 15,000 వేసి మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. మా పిల్లల కోసం మేము ఇంట్లో కూడా వండుకోలేము. ఒకసారి పరిస్థితులు ఎందుకంటే పనికి పోతా లేక పెట్టలేక ఉంటాం. ఇది వరకు పరిస్థితి పిల్లలు ఒక్క పప్పు అన్నంతో తీసుకునేవారు. అలాంటిది ఇప్పుడు పిల్లలు ఎంతో ఉత్సాహంగా అమ్మా నువ్వు ఇంటి దగ్గర వంట పెట్టవు కానీ అలాంటి పరిస్థితుల నుంచి మా జగన్ మామయ్య మంచి గోరుముద్ద తరఫున మాకు మంచి భోజనం పెడుతున్నారని పిల్లతో ఆనందపడుతున్నారు. ఆ పరిస్థితి ఇచ్చినందుకు జగనందరికి ఇంకా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇంకేంటంటే పిల్లలకి స్కూల్ యూనిఫామ్ 3 జతలు అలాగే షూస్ సాక్స్లు అలాగే అన్ని ఇస్తున్నందుకు ఇంకా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్కూల్ ఇంకా మా పిల్లలకి ఇంగ్లీష్ మీడియం చదివించాలనుకుంటున్నా పెడుతున్న పదాలు చెప్పుకుంటున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. Thank you.